హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీవింగిల్ ఇన్ఫో. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఛానల్ని లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. ఈరోజు మనం ఈ వీడియోలో విశ్వనాథ్ ఆలయం ఖజురహో మధ్యప్రదేశ్లో ఉంది ఈ ఆలయం యొక్క ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం. విశ్వనాథ్ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ ప్రధాన దేవతగా అబ్బురపరిచే పాలరాతి శివలింగం పూజించబడుతుంది. ఈ ఆలయం పడమటి కోన ఆలయాలకు చెందిన దంగాదేవ నిర్మించారు. ఈ ఆలయం నాలుగు మూలల చుట్టూ నాలుగు అదనపు విగ్రహాలతో ప్రధాన విగ్రహం మధ్యలో నిలబడి ఉన్న పంచయతాన్ ఆలయ ఆకృతిలో నిర్మించబడింది. ఈ ఆలయం 600 కంటే ఎక్కువ రాధ చిత్రాలను కనబరుస్తుంది. ఈ ఆలయం లోపల బ్రహ్మదేవుని అద్భుతమైన శిల్పం కూడా పొందుపరచబడి ఉంది. ఈ శిల్పం ఉత్తర మెట్లపై సింహాల బొమ్మలు, దక్షిణ మెట్లపై ఏనుగుల బొమ్మలు కాపలాగా చాలా గొప్పగా కనిపిస్తాయి. ఈ ఆలయం అందం రాతి గోడలపై ఉన్న సున్నితమైన శిల అద్భుతాలను వర్ణిస్తుంది. ఈ ఆలయ బాహ్య గోడలపై ఉన్న అద్భుతమైన చెక్కుల నిర్మాణం అందాన్ని, ఆకర్షణని జోడిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద వేదిక మీద కూర్చొని ఉన్న 6 అడుగుల భారీ నంది విగ్రహం చాలా అబ్బురపరుస్తుంది. ఈ ప్రాంతాన్ని పరిపాలించిన చండేలా అనే హిందూ రాజపుత్ర వంశస్థుల రాజధానిగా వర్ధిల్లింది. ఈ దేవాలయాల సమూహాలు 950 నుండి 1050 మధ్య సుమారు 100 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించబడ్డాయి. తరువాత కాలంలో చందేలా రాజధాని మహోబాకుగా మార్చబడింది. అయినా మరికొంతకాలం పాటు ఖజురహో వెలుగొందింది. దీని చుట్టూ 8 ద్వారాలతో కూడిన కుడ్యం ఉంది. ప్రతి ద్వారము 2 బంగారు కొబ్బరి కాండముల మధ్య ఉంది. సుమారు 8 చదరపు మైళ్ళు అంటే 21 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 80కి పైగా హిందూ దేవాలయాలు పరుచుకున్నాయి. కానీ ప్రస్తుతం 22 మాత్రమే చెప్పుకోదగినంత వరకు పునరుద్ధరించబడ్డాయి. ఉత్తర భారతంలో ఇతర సాంస్కృతిక స్థానాల వలె ఖజురహో దేవాలయాలు శాలివాహన శకం 1100 నుంచి 1400 మధ్య నేలమట్టం అయితే కాలేదు. చాలా కాలపు నిర్లక్ష్యం తర్వాత 19వ శతాబ్దంలో బ్రిటిష్ వారు వీటిలో కొన్నింటిని కనిపెట్టారు, తవ్వకాలు మొదలుపెట్టారు. ఇంకా ఖజురహో వృత్తాంతానికి వస్తే, చండేల రాజులు మధ్య భారతాన్ని చాలా కాలం ఏలారు. 9వ శతాబ్ది నుండి 14వ శతాబ్ది వరకు వీరి పాలన సాగింది. వీరిని జేజక భుక్తి రాజులు అనేవారు. ఇప్పుడు బుందేల్ఖండ్ రాజులు అంటున్నారు. చాంద్ బద్దాయి అనే ప్రాచీన కవి ఢిల్లీ అజ్మీర్ల పాలకుడైన పృథ్వీరాజ్ చౌహాన్ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన రాసిన దాని ప్రకారం కాశీకి చెందిన గాహద్వార రాజు ఇంద్రజిత్ ఆస్థాన పురోహితుడి కూతురు హేమవతి. హేమవతి కుమారుడైన అద్వితీయ బలసంపన్నుడై 16వ ఏట రాజవుతాడని, రాజ్య విస్తరణ చేస్తాడని అనునయించి అదృశ్యమయ్యాడు చంద్రుడు. ఖజురహో ఆలయ శిల్పకళా వైభవం తెలుసుకుంటే, ఖజురహో దేవాలయ సముదాయ శిల్పకళ ఇండో ఆర్యన్ సంస్కృతికి చెందింది. మధ్యయుగ శిల్పకళా వైభవానికి నిలువెత్తు నీరాజనాలివి. శిల్పకళ పరిపూర్ణంగా వర్ధిల్లి నేటికి భద్రంగా రక్షించబడిన సమూహం ఇది. బెంజమిన్ రొలాండ్ అనే ప్రఖ్యాత శిల్ప శాస్త్రవేత్త దీన్ని ఒక పెద్ద కీర్తి కిరీటంగా పెట్టాడు. ఇండో ఆర్యన్లు కళా మేళవింపు మేధావితనం ఈ సముదాయాన్ని సర్వోత్కృష్ట స్థితికి తెచ్చిందని మెచ్చుకున్నాడు ఆయన. నగర్ ఆలయ నిర్మాణ శైలి భూమి పై శిఖరంలోను, సూచి అగ్రంగాను, చుట్టూ విస్తరించి ఉండటంలోనూ ద్యోతకమవుతుంది. చౌన్స్నాథ దేవాలయం తప్ప మిగిలిన ఖజురహో ఆలయాన్ని అత్యంత నాణ్యమైన శుద్ధి చేసిన ఇసుకరాయితో నిర్మితమైనాయి. లేత పసుపు రంగు కొద్దిపాటి ఓదారంగు రాయి తూర్పు తటాక తీరంలోని పన్నా నుండి తెచ్చారు. పెద్ద రాళ్లను క్వారీల వద్దనే శిల్పాలుగా మలిచి ఇక్కడికి రవాణా చేశారు. వాటిని దేవాలయ ప్రాంతంలో ఒకదానితో ఒకటి అంటించి ఆలయాలన్నిటినీ నిర్మించారు. చౌషాత్ యోగిని దేవాలయాన్ని మాత్రం గ్రానైట్ రాయితో కట్టారు. స్థానికంగా దొరికే గ్రానైట్ ముతకగా ఉండడంతో పన్నా వెళ్ళి ఇసుకరాతిని తేవలసి వచ్చింది. లక్ష్మణ కందరయ్య విశ్వనాథ దేవాలయాలను పంచయతన దేవాలయాలు అంటారు. పంచాయతన దేవాలయం అంటే గర్భగుడిలో ఆ దేవాలయానికి చెందిన పెద్ద దేవతా విగ్రహంతో పాటు 4 చిన్న విగ్రహాలు 4 మూలలా ఉండటం. దేవాలయ నిర్మాణం 5 సోపానాల్లో ఉంటుంది. అర్ధమండపం, మండపం అనే హాలు, అంతరాలయం లేక గర్భాలయం, మహామండపం ప్రదక్షిణ సౌకర్యం గల దారి కలిగి ఉంటాయి. ఇందులో ప్రతి దాని శైలి భిన్నంగానే ఉండి శిల్ప శోభగల పైకప్పు ఉంటుంది.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని కవర్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.